ఆ రోజు ఆ పార్టీ వేదికలో ఉన్నా కాబట్టి నా తరపున పోటీ చేసిన ప్రతి చోట ఉన్న ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, అందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశా. ఆ విషయంలో నేను శ్రీమంతుడు కావచ్చు, ఆ విషయంలో నేను పెద్దదారు కావచ్చు, తప్పితే నాకేదో ఉంది, నాకున్న కులం, నాకున్న మతం, నేనేమి చాయిస్ చేయవు లేదనేవి చూజ్ చేసుకునే కావు. మీకైనా నాకైనా మనకైనా అంతా భగవంతుడు ఇచ్చింది. బయటకు వచ్చాక నా కులం ఏంటయ్యా, నా మతం ఏంటయ్యా అంటే నన్ను గౌరవించే నా పార్టీ సభ్యులు, నన్ను గౌరవించే నా పార్టీ కుటుంబమే నా కుటుంబం అనేది. నేను జన్మత హిందువుని, కానీ నేను ఊర్లోకి వస్తే నన్ను ప్రేమించే నా కుటుంబ సభ్యుడు చర్చికి వెళ్దాం అంటాడు. ఎమ్మటే చర్చికి వెళ్తాం, అతనితో పాటు ప్రార్థన చేస్తాం, అతను బాగుండాలి, ఆ గ్రామం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని. ఇంకొక సోదరుడు మసీదుకి వెళ్దాం అంటాడు, వెళ్తాం ఎమ్మటే అక్కడ ప్రార్థన చేస్తాం. మనని నమ్మిన ఈ కుటుంబానికి సంబంధించిన ఆ సభ్యుడు మనోభావాలు, అతను పుట్టుక, అతని వ్యవహారం అంతా మసీదు కాబట్టి అతనితో పాటు వెళ్ళి మనం ప్రేయర్ చేస్తాం. దానికి మనం సక్కోషించాల్సింది ఏంటి, దానికి ఆలోచించాల్సిందే ఉంది. కానీ ఈ రోజున వీటిలోకి కులాలు తీసుకొచ్చి బీసీలు ఓసీలు ఇవన్నీ అవసరాల కోసం వాడుకునేది. సరే మనం ఎక్కడ నాన్ లోకల్ తీసుకొచ్చి ఇంకో చోట పెట్టలేదా అంటే నన్నే పెట్టారు, మీరు అందరూ చూశారు. రెండు, ఇంకా ఈ నియోజకవర్గంతో నేను విస్తృతమైన బంధుత్వం కలిగి ఉన్నా. మా నాయన మంది మూలపాడు, మా నాన్నగారి చిన్నతనం పెరిగిందంతా మూలపాడే. మా చిన్నతనం అంతా ఎండాకాల సెలవులు వచ్చినాయి అంటే మా అమ్మమ్మ గారి ఊరు కానీ మా నాయనమ్మ గారు కానీ ఊరు కానీ వచ్చి ఇక్కడే గడిపెళ్ళేవాళ్ళం. మా అమ్మమ్మ గారి ఊరు పేరకలపాడు, మా నాయనమ్మ గారి ఊరు మూలపాడు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనది ఎక్కడో నెల్లూరు. మరి ఈ చెప్పుడు గాలకి ఆయన తీసుకొచ్చి నరసరావుపేటలో ఎందుకు పెట్టారో చెప్పే దమ్ముందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది ఎక్కడో చంద్రగిరి, చిత్తూరు జిల్లా. మరి ఆయన తీసుకొచ్చి పక్కన ఒంగోలులో పెట్టారు. మరి అక్కడ లోకల్ నాలుగు లోకల్ మరి మీరు వెళ్ళి చెప్పండి, ఇక్కడ మా వాడు నాలుగు లోకలు మీరు ఊడే ఓట కొట్టి అక్కడున్న మాగంటు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని చెప్పండి. ఇక్కడున్న అనిల్ కుమార్ యాదవ్ గారు నాలుగు లోకలు, లోకల్ కృష్ణదేవరాయలు కాబట్టి ఆయన్ని గెలిపించండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేయమనండి. అందుకని వీళ్ళు చెప్పేదంతా ఒక నాటకం, ఒక పూటకం. బీసీలు లేదు, ఓసీలు లేదు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు. సరే బీసీల మీద నీకు అంత ప్రేమ ఉంది, నీ ప్రాంతం నీకు పట్టున్న ప్రాంతం రాయలసీమలో 51 సీట్లు ఉంటే 41 సీట్లు ఒకే సామాజిక వర్గానికి. నేను ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని విమర్శించట్లా, చెప్పే మాటలనే విమర్శిస్తున్నా. ఎన్ని కళ్ళబొల్లి మాటలు, సామాన్యుడు అని ఒక పేరు చెప్పి సామాన్యుడికి సీట్ ఇచ్చాం, సామాన్యుడి గెలిపించాలని చెప్పి చెబుతా ఉన్నారు. మరి నీకు అదే యాదవ్ సామాజిక వర్గం మీద అంత ప్రేమ, అంత గౌరవం ఉంటే మీ తండ్రి గారి హయాంలోనే పార్థసారథ గారు మంత్రిగా చేశారు, మరి నువ్వు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అయితే సారథ గారిని ఎందుకు గౌరవించాలి? ఆయన సొంత స్థలం, సొంత కార్యాలయం కట్టి మీకు జిల్లా పార్టీ కార్యాలయంగా అధికారంలోకి రానన్ని రోజులు కూడా ఆయన కార్యాలయమే వాడుకున్నారు కదా. సరే ఈరోజు రాష్ట్రంలో ఒక యాదవ సామాజిక వర్గంలో పేరున్న ప్రముఖ నాయకుడు వాళ్ళ తండ్రి గారు రెడ్డి గారి దగ్గర నుంచి సారథ గారు ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళమన్నారో, ఎందుకు మారమన్నారో, ఎందుకు ఇవ్వమన్నారో ఎవరికి తెలియదు. సరే ఆయన తెలుగుదేశంలో చేరారు, నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మరి మీరు సారథ గారిని ఓడించడం కోసం ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఆయన దువ్వి ఆయనకు వీళ్ళంతా డబ్బులు పెట్టుబడి పెట్టి అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేయించి సారథ గారిని ఓడించాలన్న దగ్గర మరి సామాన్యుడు శ్రీమంతుడు గుర్తు రాలేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కర్రపెత్తందారులకి? ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ మీరు. సరే సామాన్యుడు తమ్ముడు మన తిరుపతిరావు, ఆ తిరుపతిరావు భుజం మీద పెట్టి కృష్ణప్రసాద్ని కాల్చాలనే తాపత్రయం 50 గని ఎందుకయ్యా అంటే 151 మంది ఎమ్మెల్యేల్లో టికెట్లు ఇవ్వమని చెప్పి ఆయన ఇంటి చుట్టూ కాళ్ళు అడిగేది కాపు రామచంద్రారెడ్డి గారు 3 రోజులు వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుంటే కనీసం ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆయనకి. నన్ను పిలిచి నువ్వే పోటీ చేస్తున్నావు, నువ్వే వెళ్ళి పోటీ చేయడానికి అన్ని వనరులు ఏర్పాటు చేస్తున్నావు అని చెప్తే మీకో నమస్కారం, మీ వ్యవహారానికి నమస్కారం, నేను పోటీ చేయనని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను కాబట్టి ఈరోజు కొత్త కొత్త సూత్రాలు, కొత్త కొత్త సిద్ధాంతాలను బయటికి తీసుకొచ్చి ఆ తిరుపతిరావు భుజం మీద పెట్టి నన్ను కాల్చాలని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ ఈ ప్రాంత సమస్యల పట్ల, ఈ ప్రాంత అవగాహన పట్ల, సమకాలీన రాజకీయాల పట్ల అధికారం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి అభివృద్ధి చేయగలరు, మనం ఏమైనా మన కాపాడుకోగలరు, లేకపోతే 2019లో గెలిపిస్తే
ఆయనకు నీళ్లు ఇచ్చిన పార్టీని, నాయకుల్ని, కార్యకర్తల మొత్తాన్ని ఏ రకంగా దగ్గరుండి గెలిపించుకున్నాడు అనేది చూస్తారా? లేకపోతే బస్సు డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవరు అనుభవం చూస్తారా? లేకపోతే అక్కడ ఎస్సీ కూర్చోబెడితే మేము బస్సు ఎక్కుతాం, బీసీని కూర్చోబెడితే బస్సు ఎక్కుతాం, ఓసీని కూర్చోబెడితే బస్సు ఎక్కుతాం, లేకపోతే ఒక బస్సు వాళ్ళకు అనేది ఆలోచిస్తారా? కాబట్టి ప్రజలకి మమ్మల్ని భద్రతగా గమ్యానికి ఎవరు చేరుస్తారో వాళ్ళే ఆలోచిస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు యాదవ సామాజిక వర్గంలో ఏ రకమైనటువంటి విభజన లేదు. ఒక కుటుంబంలోనో రెండు కుటుంబాలలోనో సహజంగా మా బంధువర్గం ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. మన అప్పటివరకు వైసీపీలో ఉండి కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశంలోకి వచ్చారు కాబట్టి మేము ఆయన ఓటేద్దామని వాళ్ళు నన్ను అనుసరించిన వాళ్ళ కుటుంబాలు రావచ్చు. అట్లాగే